సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు గుద్దంటి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఈనాడు ప్రజలకు చేతోడు వాతోడుగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఈనాడు పరిపాలనే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన ఏవైతే చెప్తారో అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఆటో సోదరులకు 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా రజకులకు 10,000 రూపాయలు, మాయ బ్రాహ్మణులకు 10,000 రూపాయలు, కాపు మహిళాంతరులకు 15,000 రూపాయలు, ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి అందరికి కూడా ఎవరైతే బడుకు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళని అట్టడుగు స్థాయి నుండి పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఈనాడు పరిపాలన సాగిస్తూ వాళ్ళకి అన్నదండలుగా ఉంటూ ఈనాడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఈనాడు అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కానివ్వండి.